ఆ డిస్ట్రిబ్యూటరీ సంస్థలు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు మాట్లాడుకొని మిగతా విషయాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు. పాలసీగా మనం నిర్ణయించడం మన బాధ్యత అని చెప్పి ఆనాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి కేసీఆర్ గారు మాట్లాడి ఇట్లా పరిస్థితి ఉంది సార్, ఇట్లా మాకు ఇబ్బంది ఉంది, చీకట్లో ఉన్నాం మేము, మా రైతులు చచ్చిపోతున్నారు, పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, మాకు అవసరం ఉంది విద్యుత్తు, మీ దగ్గర మిగులు విద్యుత్ ఉంది కదా మాకు ఇవ్వండి అంటే తప్పకుండా రండి అని చెప్పి వారు ఆహ్వానించారు. కేసీఆర్ గారు వెళ్ళిండ్రు. ఆ రోజు రమణ్ సింగ్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు. ఛత్తీస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది, కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి కూడా వారు చెప్పింది. ఆ రోజు మేము తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి 1000 మెగావాట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం అనే మాట కూడా. ఎంత బహిరంగ విషయం ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో ఏమైనా ఒక రూపాయి అవినీతికి ఆస్కారం ఉంటుందా? పైగా ముఖ్యమంత్రి ఏ పార్టీ? బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఈ కమిషన్ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కూడా విచారణ చేస్తుందా? మరి రమణ్ సింగ్ గారు కేసీఆర్ గారికి లంచం ఇచ్చినట్ట, కేసీఆర్ గారు రమణ్ సింగ్ గారికి లంచం ఇచ్చినట్ట, ఎక్కడ నష్టపోయినరు? ఏ రాష్ట్ర ప్రజలు నష్టపోయినరు? ఏంటి అసలు వీళ్ళ అభ్యంతరం ఇక్కడ? ఇంక ఇందులో ఏమనుమానాలు ఉన్నాయి? ఉంటే రమణ్ సింగ్ గారు కూడా బయట పెట్టవచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి ఈ విషయం. నోరు నిద్రపెట్టుకొని తనకి ఇష్టమైన మీడియాలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ మీద ఈర్ష్యతోని శత్రుత్వంతో ఉన్న కొన్ని మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకిగోళ చేసి కేసీఆర్ గారిని బదిలీ చేద్దాం, తెలంగాణలో భారతదేశంలో ఎవరు సాధించిన అద్భుతమైన విజయాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో, ఎందుకంటే ఇవాళటి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటలు రైతాంగానికి విద్యుత్తునిస్తున్న రాష్ట్రం లేదు. ఆ విజయాన్ని 6 ఏళ్లకైనా సాధించిన అద్భుతమైన పరిపాలకుడు విజనరీగా కేసీఆర్ గారు మాత్రమే నిలబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళు చేసిన ఆరోపణలని నిజమని చెప్పించడం కొరకు కుట్రపూరితంగా చేసిన ప్రయత్నమే ఈ కమిషన్ అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు విఘ్నులైన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. రమణ్ సింగ్ గారికి కేసీఆర్ గారి మధ్యన ఒప్పందం జరిగితే దాంట్లో ఏమైనా తప్పుకు ఆస్కారం ఉంటుందా, అవినీతికి ఆస్కారం ఉంటుందా? దయచేసి ఆలోచించండి అందరు కూడా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీజీసీఐఎల్, అందులో ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు చెప్పాలి. కేంద్రం ఎక్కడైనా ఉందా అవకాశం? వీళ్ళు ఏమనెత్తిన ఇంకో అభ్యంతరం ఏంది? అప్పటికక్కడ మీకు ఇస్తానన్న నర్వా ప్లాంటే పూర్తి కాలేదు, 100% దాంట్లో స్పష్టంగా చెప్పాను. లైన్ పూర్తయ్యే సమయానికి ప్లాంట్ కూడా పూర్తవుతుంది, మీకు అనుకున్న సమయానికి విద్యుత్ ఇస్తాము అని. ఇంత జరిగితే 2 ERCలు, తెలంగాణ ఈఆర్సీ, ఛత్తీస్గఢ్ ఈఆర్సీ కలిసి ఆ ప్లాంట్కైన ఖర్చు ఎంత, దానికి ఎంత పడుతుంది విద్యుత్ ఉత్పత్తికి అని చెప్పి లెక్కలు చేసి 3.94 రూపాయలు నిర్ణయించారు. ఆ సమయంలో పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు, ఒకరు 4.94 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంకొకరు 4.33 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మనం తీసుకుంది 3.94 రూపాయలు చెప్పిన. దీనివల్ల మన రాష్ట్రానికి మిగులు వచ్చిందా, నష్టం వచ్చిందా? ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. 3.94 రూపాయలకు మనం కొంటే 4.94 రూపాయలకు తమిళనాడు, 4.33 రూపాయలకు కర్ణాటక కొన్ని సేమ్ టైంలో ఏం జరిగింది ఇక్కడ? ఆ నిజమే, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసలు ఎక్కిస్తే మనకు వచ్చే లాభం ఏంది? ఇందులో ఏమైనా సాడుగా తీసుకునే అవకాశం ఉందా? ఒక ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ కావచ్చు, ఒక ప్రభుత్వ అధినేత కావచ్చు, అక్కడికి పైసలు ఎక్కువ వస్తాయని చెప్పేసి లంచం ఇస్తారు ఎవరికన్నా?
మరి ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఇంత స్పష్టమైన విషయాలు ఉంటే వీటిని విని జడ్జి గారు కదా వారు ఉన్న చెప్తారు ఈ ప్రభుత్వం అనుకున్న అనుమానాలని పటాపంచలు చేస్తారు అని మేము సంతోషపడ్డాం. కానీ ఎందుకో వారు కూడా జస్టిస్ గారు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన ఆరోపణలనే వారి మనసులో కూడా ఉన్నాయనేది అర్థమైపోయింది మాకు. నేను వారికి ఉన్న రాజకీయపరమైన ఆలోచనలు ఏంది, వారికి ఉన్న సంబంధాలైన విషయాలు నేను మాట్లాడడం లేదు. ఇంత క్లియర్గా ఉన్న విషయం. ఒకవేళ మీకు ఇంకా ఇది కేసీఆర్ గారిది కూడా తీసుకున్న తర్వాత వాంగ్మూలం వివరణ తీసుకున్న తర్వాత మీకు అనుమానం ఉంటే మరి ఛత్తీస్గఢ్ కూడా పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం చెప్పి అది ప్రభుత్వానికి ఇవ్వాలి నివేదిక. వాస్తవానికి బయట మాట్లాడడానికి లేదు కమిషన్లు ఎప్పుడు కూడా. ఈ దేశంలో 100కు పైగా కమిషన్లు ఏర్పడ్డాయి. ఒక కమిషన్ కూడా విలేకరుల సమావేశం పెట్టి చెప్పలే, మధ్యలోనే అయిపోయినాక కూడా చెప్పలే. సబ్మిట్ చేసినా మేము ప్రభుత్వానికి చెప్పిపోయారు అంతే తప్ప. ఇంత స్పష్టంగా వారికి దురుద్దేశం ఉన్నట్టు కనపడింది మనకు. ఇక మూడవది భద్రాద్రి సబ్క్రిటికల్ టెక్నాలజీ.